Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కన్నాను టీడీపీలో సైడ్ చేశారా, సైడ్ అయ్యారా? కన్నా లక్ష్మీనారాయణ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో సీనియర్ నేత. మంత్రిగా అనేకసార్లు ఆయన ఉమ్మడి రాష్ట్రంలో పనిచేశారు. రాష్ట్ర విభజన జరిగిన తరువాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. కాపు సామాజిక వర్గానికి బ్రాండ్ అంబాసిడర్. వంగవేటి రంగా తరువాత తాను మాత్రమే కాపు సామాజిక వర్గానికి నేతగా ఆయన భావిస్తూ ఉంటారు. గుంటూరు జిల్లా రాజకీయాల నుంచి కన్నాను వేరు చేసి చూడలేం. అలాంటి కన్నా లక్ష్మీనారాయణ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. ఆయన కండువా కప్పుకున్నప్పుడు ఉన్న ఉత్సాహం ఇప్పుడు కనిపించడం లేదు. కన్నా లక్ష్మీనారాయణ ఏమైపోయారబ్బా అంటూ తెలుగుదేశం పార్టీ నేతలే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కన్నా లక్ష్మీనారాయణకు తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం బాగానే ప్రయారిటీ ఇచ్చింది. ఆయన కూడా నారా లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొన్నారు. చివరకు కోడెల కుటుంబాన్ని కాదని సత్తెనపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జిగా నియమించింది. వచ్చే ఎన్నికలలో సత్తెనపల్లి నుంచి పోటీ చేసి టీడీపీ అధికారంలోకి వస్తే కన్నా లక్ష్మీనారాయణకు మంత్రి పదవి గ్యారంటీ అని కూడా ఆయన అనుచరులు ఆనందపడ్డారు. కన్నా కూడా సత్తెనపల్లిలో తన కార్యక్రమాలను ముమ్మరం చేశారు. కానీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయి జైలుకెళ్లి దాదాపు నెల రోజులు గడుస్తున్నప్పటికీ కన్నా లక్ష్మీనారాయణ ఆయనతో ములాఖాత్ కాకపోవడం చర్చనీయాంశమైంది. కన్నా లక్ష్మీనారాయణ ఊహించింది వేరు, జరుగుతున్నది వేరు. ప్రధానంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దగ్గరైన తరువాత కన్నాను దూరం పెడుతున్నారని ఆయన భావిస్తున్నట్లుంది. చివరకు చంద్రబాబు జైలుకెళ్లిన తరువాత సీనియర్ నేతగా కీలక నిర్ణయాలలో కన్నాకు పార్టీ నేతలు చోటు కల్పించలేదు. సమావేశాలన్నీ నందమూరి బాలకృష్ణ, యనమల, అచ్చెన్నాయుడు వంటి నేతలు పాల్గొన్నా అభ్యంతరం లేదు. కానీ పటాభి వంటి కొత్త తరం నేతలు కూడా పాల్గొని కీలక నిర్ణయాల్లో భాగస్వాములు కావడం కన్నా లక్ష్మీనారాయణ వర్గం జీర్ణించుకోలేకపోతోంది. తమ నేతకు జరిగిన అవమానంగా భావిస్తోంది. చంద్రబాబుతో సమానంగా రాజకీయ అనుభవం ఉన్న తమ నేతకు ఇలాంటి అవమానాలు మున్ముందు ఎన్ని ఎదుర్కొనాలోనన్న సందేహాలు కన్నా వర్గీయులను వెంటాడుతున్నాయి. తెలుగుదేశం పార్టీలో చేరేటప్పుడు హడావిడి చేసిన జిల్లా పార్టీ నేతలు కూడా ఇప్పుడు కన్నాను పట్టించుకోవడం మానేశారంటున్నారు. కాపు సామాజిక వర్గం నేతగా కన్నాను దూరం పెట్టి పవన్ కళ్యాణ్ను దగ్గరకు తీసుకోవడం పట్ల కూడా ఆయన వర్గం కొంత కినుకు వహించినట్లుంది. ఇంతకీ కన్నా పార్టీలో హ్యాపీగా ఉన్నారా లేదా అన్నది ఇప్పుడు గుంటూరు రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. అయితే కన్నాకు అంతకుమించి వేరే దారి లేదన్నది ఆయన ప్రత్యర్థులు సైతం అంగీకరిస్తున్నారు. టీడీపీలో చేరి కన్నా తప్పు చేశారంటూ ఆయన వర్గం నుంచే కామెంట్స్ వినపడుతున్నాయి.